ఓకే హాయ్ గైస్, మీ చూసిన ఛానల్ వింకీ వరల్డ్ ఎగ్జామ్ పేపర్. గైస్, మీరు చాలామందికి అయితే డిగ్రీ సింగిల్ సబ్జెక్ట్ విధానం అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ 4 సంవత్సరాలు అయితే డిగ్రీ చేయాల్సి ఉంటుంది. దానికి మీద కొన్ని క్లారిటీ లేని విషయాల కోసం అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. క్లారిటీ లేని విషయాలు ఏంటంటే, మనకి ఇక్కడ స్పష్టత లేని అంశాలు ఏవంటే, కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ఏ సబ్జెక్ట్ అయితే సింగిల్ మేజర్గా ఎంపిక చేసుకుంటారో అదే సబ్జెక్టులో పీజీ పిహెచ్డి చేయవచ్చా, నెక్స్ట్ మైనర్ సబ్జెక్టుల పైన చేయవచ్చా అనే సందేహాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మైనర్ సబ్జెక్టులో పీజీ పిహెచ్డి చేయవచ్చా అంటే, భౌతిక శాస్త్రంలో పీజీ చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో గణితం కాంబినేషన్తో డిగ్రీ చదవాల్సి ఉంటుందని దీని మీద కూడా స్పష్టత అయితే లేదు. నెక్స్ట్ సెకండ్ అయితే, ఒక డిగ్రీ కళాశాలలో సీటు పొందిన విద్యార్థి మేజర్ మైనర్ సబ్జెక్టులు ఇష్టమైనవి ఎంపిక చేసుకుంటే ఆ కళాశాలలో ఆ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు అయితే ఉండాలి. కానీ చాలా కళాశాలలో బోధనా సిబ్బంది కొరత ఉంది. అలాంటప్పుడు విద్యార్థి ఆసక్తి ఉన్న సబ్జెక్టు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ విధానం తీసుకొచ్చిందో అది నెరవేరకపోగా విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్స్ట్ మూడోదైతే, ఈ విధానంలో లాంగ్వేజ్ సబ్జెక్టులు 1-2 సెమిస్టర్లు మాత్రమే ఉన్నాయి. 2వ ఏడాది నుంచి లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేదు. దీంతో ఆ విభాగంలో పీజీ పిహెచ్డి చేసే అవకాశం ఉందా లేదా అనేది సందేహంగా అయితే ఉంది. ఒకవేళ లాంగ్వేజ్ మేజర్ మైనర్గా తీసుకుంటే ఆ డిగ్రీతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్యార్థి తగ్గే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ విధానం అయితే అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే విద్యార్థులకైతే ఇబ్బందులు ఉండవు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఈ విధానం అయితే తీసుకురాదు. గాయస్, ఈ విధంగా అయితే మనం డిగ్రీ అయితే మేజర్ అండ్ మైనర్ సబ్జెక్టులో తీసుకురావడం వల్ల అయితే చాలామందికైతే ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాలు అయితే క్లారిటీ అయితే లేకుండా పోయింది. దీనివల్ల ఇప్పుడు మనం డిగ్రీ జాయిన్ అవ్వాలంటే మాత్రం కొంచెం ప్రవేశాలు అయితే తగ్గుతాయి డిగ్రీకి సంబంధించి. మీరు కూడా ఈ వీటికి సంబంధించి అయితే పూర్తిగా తెలుసుకుని అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇది గాయస్ మరి నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.